Hi friends, welcome back to our channel Simple Cookbook Unlocks. Iroju manam ee video lo ento aaragyaniki manchidaina biyam add cheyakunda dosa ni ela prepare chesukovalo chupinchabothunnanu. Idi PCOD and diabetes samasyalu unna vallu chinna dhanyalani vaalla diet lo chechukovadam chaala manchidi. So manam ilanti dosalanu appudappudu vesukoni tinte taste ki taste aaragyaniki aarogyam untundi. So aalasyam cheyakunda manam recipe lo kelipodam. Ok cup సజ్జలు వీటి వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. మనం సజ్జల్ని డైలీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల మనకి చాలా ఆరోగ్యకరమైన బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో ఉన్న మినరల్స్ ప్రోటీన్స్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి రోగనిరోధక శక్తిని పెంచుతాయి, ఎముకలను దృఢంగా ఉంచుతుంది. షుగర్ ఉన్న వాళ్ళు వీటిని డైలీ ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల షుగర్స్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది అన్నమాట. ఇది 1 కప్ను తీసుకొని 1/2 కప్పు పెసలను తీసుకోవాలి. పెసలు కూడా ఆరోగ్యానికి మనకి చాలా మంచిది. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది. శరీరంలో ఏమైనా చెడు కొలెస్ట్రాల్ ఉన్నా కూడా వాటిని తగ్గిస్తాయన్నమాట. మన ఆరోగ్యంతో పాటు యాక్టివ్గా ఉండడానికి ఈ పెసలు అనేవి సహకరిస్తాయి. ఇప్పుడు అందులో మనం 1/3 కప్పు మినుములు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మినుముల్లో మనకి కాల్షియం, ఐరన్, విటమిన్ బి మినరల్స్ ఎక్కువగా లభిస్తాయి. ఇప్పుడు మనం అందులో 1 టేబుల్ స్పూన్ మెంతులను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ పోసి శుభ్రంగా కడుక్కోవాలి. వీటి వల్ల మనకి ఆరోగ్యకరమైన చాలా యూజెస్ ఉన్నాయండి. సజ్జల్లో ఇనుము అధికంగా ఉంటుంది కాబట్టి గర్భిణీ స్త్రీలు కానీ, పిల్లల్లో రక్తహీనత ఉన్న వాళ్ళు కానీ, కడుపులో మంట అలాంటివి వస్తున్న వాళ్ళు కానీ ఈ సజ్జల్ని మనం ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ఇవన్నీ కంట్రోల్లో ఉంటాయన్నమాట. ఇలా శుభ్రంగా కడిగి మనం 4 to 6 అవర్స్ బాగా నానపెట్టుకోవాలి. ఇలా 4 to 6 అవర్స్ బాగా నానపెట్టుకున్న తర్వాత ఇంకొకసారి తీసి ఇంకో 2-3 సార్లు బాగా శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. ఇలా నానిపోయాయి చూడండి. ఇలా నానిపోయిన తర్వాత వీటిని ఇంకొకసారి శుభ్రంగా కడిగి మిక్సీ పట్టుకోవాలి. ఇవి ఒకేసారి మిక్సీ పట్టడం వల్ల మనకి సజ్జలు అనేవి బాగా మెదగవన్నమాట. సో కొద్ది కొద్దిగా వేసుకుంటూ, కొద్దిగా వాటర్ పోసుకుంటూ బాగా పైన పేస్ట్ చేసుకోవాలి. ఇలా మొత్తం పిండిలాగా చేసుకున్న తర్వాత దోసపిండి మాదిరిగా చేసుకోవాలండి. ఇలా దోసపిండి చేసుకున్న తర్వాత వీటిని ఓవర్ నైట్ మొత్తం నానపెట్టుకోవాలి. ఇలా ఫెర్మెంటైజేషన్ చేయడం వల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయి. మనం ఫెర్మెంటైజేషన్ చేసిన దోశ ఇడ్లీ మాత్రమే తినగలం. ఇది మనకి ఈ ఫెర్మెంటైజేషన్ చేసినవి కూడా తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది. కొన్ని అన్ని ఫెర్మెంటైజేషన్ చేసినవి మనం తినలేము. సో దోశ, ఇడ్లీ ఇలాంటివి మనం ఫెర్మెంటైజేషన్ చేసుకొని తినవచ్చు కాబట్టి వాటిని మనం యూజ్ చేయడం వల్ల చాలా మంచిది అన్నమాట. సో ఇలా ఓవర్ నైట్ నానపెట్టిన తర్వాత ఇది బాగా కలుపుకొని అందులో మన రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అందులో మనకి గట్టిగా అనిపిస్తే ఇంకొద్దిగా వాటర్ పోసి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసి మనం పక్కన పెట్టుకోవాలి. ఇది ఇడ్లీకి కూడా యూజ్ చేసుకోవచ్చు అండి, దోశ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ దోశను చూపిస్తున్నాను. ఇప్పుడు దాంట్లో కావాల్సిన చట్నీకి చూద్దాం. ఇది నేను ఇక్కడ ఆమ్లాని యాడ్ చేస్తున్నాను. ఇది గ్రూస్బెర్రీ అని కూడా అంటారు. ఇది ఏంటంటే ఆమ్లాలో ఎక్కువగా మనకి అధికంగా లభించేది సి విటమిన్. ఆమ్లాని లేని వాళ్ళు మనం చింతపండుని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఆమ్లాని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం అందులో 5 to 6 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. స్పైసీకి తగ్గట్టు మీరు పచ్చిమిర్చిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అందులో నేను తరిగిన కొబ్బరి, పచ్చి కొబ్బరి 1 కప్ను యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం అందులో ఇంకా కొత్తిమీర, ఫ్రెష్గా ఉన్న వాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ నాకు కొత్తిమీర ఎక్కువ లేదు, సో కొద్దిగా యాడ్ చేస్తున్నాను. కొంచెం కొత్తిమీరని ఎక్కువగా యాడ్ చేసి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత అందులో మీరు ఆనియన్ ఇష్టపడే వాళ్ళు ఆనియన్ కూడా యాడ్ చేసుకోండి. ఆనియన్ యాడ్ చేయడం వల్ల చట్నీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నిటిని యాడ్ చేసిన తర్వాత అందులో 1 టీ గ్లాస్ వాటర్ని వేసి మనం మిక్సీ పట్టుకోవాలి. ఇది బాగా పేస్ట్ అయిన తర్వాత ఆ చట్నీని తీసి మనం ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇలా ప్లేట్లో వేసుకున్న తర్వాత దానికి కావాల్సిన తాలింపు అనేది ఇప్పుడు మనం ప్రిపేర్ చేద్దాం. ఇది ఒక్కసారిగా ఈ కొబ్బరి చట్నీ అనేది మనం తాలింపులో వేస్తే గట్టిగా అయిపోయి టేస్ట్ అనేది అంత బాగుండదు. సో ఏంటంటే ఒక ప్లేట్లో వేసేసుకొని తాలింపు సపరేట్గా వేసి తాలింపుని మనం అందులో వేసుకోవాలి. ఇప్పుడు తాలింపుకి కావాల్సిన ప్రాసెస్ చూద్దాం. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో కొద్దిగా తాలింపు గింజలు, కొద్దిగా ఫ్రెష్ కరివేపాకు, 2-3 ఎండుమిర్చి,
వీటన్నిటిని యాడ్ చేసిన తర్వాత కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వచ్చేసిన తర్వాత ఈ తాలింపును తీసుకెళ్ళి మనం ముందుగా వేసి పెట్టుకున్న చట్నీ ఉంది కదండి, అందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆమ్లా చట్నీ రెడీ అయిపోయిందండి. ఇది టేస్ట్ మనకి సజ్జల దోశలోకి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఈ చట్నీ, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం దోశను ప్రిపేర్ చేద్దాం. దోశ తవా పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి టిష్యూ పేపర్తో మొత్తాన్ని క్లీన్ చేసేసుకోవాలి. ఇలా క్లీన్ చేసేసిన తర్వాత మనం దోశ బ్యాటర్ రెడీగా ఉంది కదండి, అది కొద్దిగా వేసి మనకి ఎంత థిన్ పాసిబుల్ అయితే అంత థిన్గా మనం దోశను పోసుకోవాలండి. ఈ దోశ అనేది మనకి చక్కగా వస్తుంది. ఇక్కడ మనం ఈ దోశ పిండిని ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఎటువంటి రైస్ను మనం ఇందులో యాడ్ చేయలేదు. సో ఇది టేస్ట్ కూడా చాలా బాగుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఎప్పుడు మనం రైసు మినపప్పుతోనే కాదండి, ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేయండి, టేస్ట్ అనేది అదిరిపోతుంది అన్నమాట. ఇలా మొత్తం అయిపోయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇది మొత్తం హై ఫ్లేమ్లోనే మనం దోశను వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టినా మీడియం ఫ్లేమ్లో పెట్టినా దోశ అనేది రాదండి. సో హై ఫ్లేమ్లో పెట్టి ఇవి కొంచెం పైన మొత్తం తడి ఆరిపోయిన తర్వాత మనం దోశను తిప్పి వేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చేస్తుందో సజ్జల దోశ. అసలు మనం రైస్ దోశ కూడా ఇంత చక్కగా వస్తుందో లేదో ఒక్కోసారి తెలియదు, సజ్జల దోశ అయితే మాత్రం సూపర్గా వస్తుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలా దోశను మొత్తం వేసేసిన తర్వాత మనం ప్లేట్లోకి తీసుకొని మనం ప్రిపేర్ చేసిన చట్నీతో తింటే టేస్ట్ అనేది చాలా బాగుంది. ఇలా మీరు కూడా ట్రై చేయండి అండ్ ఇది మనకి వెయిట్ లాస్ అవ్వడానికి అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా రెండు పక్కల బాగా కాలిన తర్వాత ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే అంతే అండి, సజ్జల దోశ రెడీ అయిపోయింది. ఇలా ప్రతి దోశ వేసుకునేటప్పుడల్లా ఆయిల్ వేసి టిష్యూ పేపర్తో తుడుచుకుంటే ప్రతి దోశ అనేది మనకి చక్కగా వస్తుందన్నమాట. అంతే, ఎంతో ఈజీ అండ్ ఎంతో ఆరోగ్యానికి మంచిదైన ఈ సజ్జల దోశను మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.